హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇక్కడ ఏంటి అన్బాక్సింగ్ చేస్తున్నామో అని చూస్తున్నారా? మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, లాస్ట్ వీడియోలో మనము ఒక పెట్ షాప్ని అయితే విజిట్ చేసాము. ఆ షాప్ డీటెయిల్స్, అక్కడ ఉన్న పెట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా వీడియోలో క్లియర్గా అయితే చూపించానండి. ఆ వీడియో చూడాలనుకుంటే పార్ట్ వన్ వీడియో అనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో అలాగే ఐకార్డ్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. అక్కడ అక్వేరియం ఏం పర్చేస్ చేసాము ఏంటని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో అయితే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి అక్వేరియం, మనం పర్చేస్ చేసుకున్న అక్వేరియం అండి. ఈసారి బ్లాక్ టాప్ ఉన్నది తీసుకున్నాము. ఇంతకుముందు మన ఇంట్లో అయితే బ్లూ ఉండేది, సేమ్ మోడల్ సేమ్ సైజ్ టోటల్గా అదే అనమాట, బట్ ఒక కలర్ మాత్రం చేంజ్ చేసాము. బ్లాక్ ట్రై చేద్దామని చెప్పి బ్లాక్ కలర్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి మేడ్ ఇన్ చైనానే అండి, పర్లేదు. ఇక్కడ మనకి ఇది విత్ సెటప్ వస్తుందన్నమాట, ఆక్సిజన్ పంప్ కానీ ఫిల్టర్ కానీ అన్నీ కూడా అందులోనే ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. సో మళ్ళీ మనము పంప్ అవి ఇన్సర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ మనకి ఒక స్పాంజ్ కూడా ఉంటుంది, డర్టీ వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి ఫిషెస్కి ప్యూరిఫై అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ మనకి లైట్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటుంది, దాంట్లోనే ఫిక్సింగ్ అయిపోయి ఉంటుంది. అది వచ్చేసి 4 వాట్స్ లైట్ అండి. బ్యాక్ డ్రాప్ కూడా మనకి వాళ్ళే అక్వేరియం షాప్ వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చేస్తారు, వెనకాల అటాచ్ చేసి ఇచ్చేస్తారనమాట. అవసరం లేదనుకుంటే తీసేయచ్చు, బట్ మనకి లుక్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ డ్రాప్ మనకి వాల్పేపర్ అనేది స్టిక్ చేసుకుంటే. ఇక్కడైతే మనము పెబుల్స్ అన్నీ కూడా డెకరేట్ చేసుకుందాము. ఇవన్నీ పెబుల్స్ అన్నీ కూడా మా దగ్గర ఆల్రెడీ ఉన్నదే, ఓన్లీ ట్యాంక్ మాత్రమే మేము రీప్లేస్ చేస్తున్నాము. ఇదైతే 50 లీటర్ కెపాసిటీ అండి. సో మనకి ఇదైతే అరేంజ్ చేసుకునేసాము పెబల్స్, అలాగే దాంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ప్లాంట్స్ అయితే ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ప్లాంట్సే యూస్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ అనేది మగ్స్తో అలా ఫోర్స్గా పోస్తే మనం పెబల్స్ అరేంజ్ చేసుకున్నదంతా చెదిరిపోతుందన్నమాట. సో పైప్తో మనము పంపింగ్ పైప్ వస్తుంది, ఆ పైప్తో అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆ ఫిష్ డాల్స్ అండి, ఇవి మన షాప్లో తెచ్చుకున్నాడు మా అబ్బాయి, అదే చూస్తున్నాడు. బొమ్మ ఫిష్లు అనమాట ఇవి, ఆర్టిఫిషియల్వి, జస్ట్ ఆడుకోవడానికి వేసుకున్నారు. ఇదిగో చూడండి మన ఫిషెస్ పరిస్థితి, ఇది 15 డేస్ నుంచి ఈ టబ్లోనే ఉన్నాయి. మాకు కుదరలేదు వెంటనే రీప్లేస్ చేయడానికి అక్వేరియము. సో ఇప్పుడైతే కుదిరింది. ఇవన్నీ కూడా మనము బకెట్లోంచి ఆ టబ్లోంచి దీనిలోకి అయితే తీసేస్తున్నాము. ఒక్కొక్కటి ఇలా తీసేసి దాంట్లోకైతే షిఫ్ట్ చేసేస్తున్నాము. ఇప్పుడనగానే హాల్లో లైట్ అనేది ప్రాబ్లం అయిందండి, సో లైటింగ్ సరిగా లేదు. ఏమనుకోకండి, లైటింగ్ కొద్దిగా డార్క్గా ఉంది. సో ఈ విధంగా అయితే అన్ని ఫిషెస్ కూడా మొత్తం మనము షిఫ్ట్ చేసేసుకుందాము. మనకి ఫిషెస్ అనేవి ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది. మీరు కావాలంటే కూడా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. డ్రాగన్ ఫిషెస్ కానీ గోల్డ్ ఫిషెస్ కానీ మనము టోటల్గా 9 అయితే పెట్టుకుంటే చాలా మంచిది. లక్ అంటారు, లక్ అయినా కాకపోయినా మనకి ప్రెషర్స్ అయితే తగ్గుతుందండి ప్లెజెంట్గా ఉండడం వల్ల. మనము అక్వేరియంని అప్పుడప్పుడు మైండ్ డిప్రెషన్ అలా ఉన్నప్పుడు, స్ట్రెస్గా ఉన్నప్పుడు అక్వేరియం ముందు అలా కూర్చొని ఫిషెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొద్దిగా మైండ్ అనేది చాలా రిలీఫ్ అవుతుంది, రిలాక్సింగ్గా ఉంటుంది. సో అందుకోసం అయితే నేను 9 ఫిషెస్ అయితే తెచ్చుకున్నానమాట. వాస్తు ప్రకారము ఫాలో అయ్యే వాళ్ళు అయితే 9 ఫిషెస్లో ఒకటి ఖచ్చితంగా బ్లాక్ ఉండాలి అని చెప్పారు. అంటే మనకి ఇవి నవగ్రహాలు ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒకటి బ్లాక్ అయితే ఫాలో బ్లాక్ అయితే మనము పెంచుకుంటే మంచిదని చెప్పారు. సో ఇవన్నీ మనము డిఫరెంట్ కలర్స్, జీబ్రా అలాగే టైగర్ టైప్, అంటే ఫిషెస్ నేమ్స్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి. సో ఇవన్నీ కూడా మేము ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ నుంచి వీటిని పెంచుతున్నాము. లైట్ వేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుందండి. ఈ లైట్ కొద్దిగా వాటర్లో పడకుండా చూసుకోవాలి. మనకి క్యాప్కి అయితే ఇస్తారు పైన, అది వాటర్లో తడవకుండా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనకి డౌట్స్ ఉంటే షాప్లో అడిగితే క్లియర్గా చెప్తారండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నది మినీ ట్యాంక్ అండి. ఇది మా మమ్మీ వాళ్ళ కోసం అయితే మేము అక్కడ షాప్లో పర్చేస్ చేసాము. ఇది చాలా సూపర్ సూపర్ ఉంది. నేను చెప్పాను కదా గప్పి ఫిషెస్ అయితే పర్చేస్ చేశామని, అది ఈ ట్యాంక్ కోసమే అనమాట. ఇది ఒక 10 సెంటీమీటర్స్ అలా ఉండొచ్చండి.
ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా తెలీదు, మన మొబైల్ సైజ్ ఉంటుంది కదా ఆ సైజులో అయితే ఉంది, నేను మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. దీని లోపల కొన్ని చాలా తక్కువ డెకరేషన్ అయితే చేసాము, కొద్దిగా పెబల్స్ వేసాము, అలాగే ఆక్సిజన్ పంప్ కూడా పెట్టాము. అది లైట్ వేసిన తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఇది కూడా చాలా బాగున్నాయి ఇవి చిన్న చిన్న ఫిషెస్. ఈ ఫిషెస్ అయితే మన ట్యాంక్లో వేసుకుంటే, ఐ మీన్ మన ఇంట్లో ఉన్న పెద్ద ట్యాంక్లో వేసుకుంటే అవి సెట్ అవ్వదండి, అందుకని ఇక్కడ మమ్మీ వాళ్ళకైతే ఈ ట్యాంక్ అనేది పర్చేస్ చేసుకున్నాము. చూసారంటే ఒక 2-3 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది దీనికి. చాలా సూపర్గా ఉంది ఇది, మినీ ఫిషెస్, గప్పి ఫిషెస్. అలాగే ఇందులో 4 అయితే ప్రెగ్నెంట్ ఉన్నవి ఇచ్చారండి, ఫీమేల్ ఫిషెస్. అవి పిల్లలు పెడతాయని చెప్పారు, చూడాలి, ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అది మళ్ళీ మనము వేరే తొందరగా బేబీస్ పుట్టగానే వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయాలంట అండి, లేకపోతే అవి తినేస్తాయంట. మరి ఏం చేయాలో తెలియట్లేదు, చూడాలి ఎలా ఉంటుందనేది. ఒకవేళ ఏదైనా బేబీస్ పుట్టితే కనుక నేను మళ్ళీ మన ఛానల్లో అప్డేట్ అయితే మీకు ఇస్తానండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. వాస్తు ప్రకారం చాలా మంచిదండి ఇది. నార్త్ ఈస్ట్లో లివింగ్ రూమ్లో పెట్టుకోవాలి, కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ ఆక్వేరియమ్స్ అనేది ప్లేస్ చేయకూడదు. లివింగ్ రూమ్లో ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూస్తూ ఉంటే మనకి ఇంటికి దిష్టి లాంటివి కూడా తగలవంటారు, పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి. అలాగే మనకి ఒక వాటర్ ఫ్లోట్ ఉంటుంది కాబట్టి మనకి పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటుంది, ఒక లైవ్లీనెస్ అనేది ఉంటుంది. అలాగే మనము ఫిషెస్కి రెగ్యులర్గా ఫీడ్ చేస్తుంటాం కాబట్టి అది కూడా మంచిదని చెప్తారు. సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా మీకు మీ బడ్జెట్లోకి తగినట్టు మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. మాది పెద్ద ట్యాంక్ అయితే 4,500-5,000 అలా అయింది, ఇదైతే 1,000 లోపే వచ్చేస్తుందండి మినీ ట్యాంకు అన్నీ కలిపి. సో ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియో చూస్తే మీకు షాప్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తుందండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.